మరణాతా స్వాతంత్ర్యము స్తుతి ప్రార్థన చేయుదము. దేవా, మా సృష్టికర్తవును తండ్రివియు రక్షకుడవైన నీవు స్వతంత్రుడవు గనుక సర్వకార్యములను నీయంతట నీవే చక్కపరుచుకొనగల స్వతంత్రుడవు. నీ పావన లక్షణములైన ప్రేమ, జీవము, న్యాయము, పరిశుద్ధత, శక్తి మొదలగునవి మానవులకిచ్చి వాటితో పాటు స్వతంత్రత లక్షణమును కూడా జన్మమునందే మానవునికిచ్చిన నీ దయకు మానుతులు. దేవా, మేము స్వతంత్రులమైనను దేవుడవైన నీ మీద ఆధారపడవలసి ఉన్నాము. గనుక పరతంత్రులముగా కూడా మేము వర్ధిల్లుచున్నాము. అట్టి పరతంత్రము మాకిచ్చి మా స్వతంత్రత దుస్థితిలోనికి పోకుండా చేసి మమ్మును స్వతంత్రులను గాను పరతంత్రులను గాను చేసిన నీకు నమస్కారములు. మాలో గల సద్బుద్ధి దుర్బుద్ధియును రెండింటినీ నడిపించుటకు, అనగా సద్బుద్ధి చెప్పిన ప్రకారము చేయుటకును దుర్బుద్ధిని అణచివేయుటకును స్వాతంత్ర్యమును లక్షణమును గొప్ప సాధనముగా ఇచ్చిన ప్రభువా, నీకు వందనములు. పరిశుద్ధ దేవదూతల లోకములోనికి, ప్రధాన దూతలోనికి దుర్బుద్ధి వచ్చినందున తాను తన అనుచరులతో క్రిందికి వచ్చివేయవలసి వచ్చెను. ఆ సాతాను తన స్వతంత్రత లక్షణమును వాడి ఉపయోగించి దుర్బుద్ధి నణిచివేసుకునిన ముప్పు రాకపోయేడిది. ప్రభువా, మేమట్లు పడిపోకుండా నీవు మాకిచ్చిన స్వతంత్ర లక్షణమును సరిగా వాడుకొని నిలువబడగల శక్తి దయచేయుదు అని నమ్మి నీకు నుతులర్పించుచున్నాము. మొదట నరులను మోసపుచ్చుటకు సాతాను సర్పవేషముతో వచ్చి మాట్లాడినప్పుడు మా తండ్రి తినవద్దన్నాడు, గనుక మేము తినము అని చెప్పి తమ స్వతంత్రతను వాడుకున్న ఎడల వారు పరిశుద్ధులుగానే ఉండియుందురు. మేమును మా స్వాతంత్ర్యమును వాడుకుని సాతానుకు చోటియకుండా కృపణిత్తువని నమ్ముచు ప్రణుతులు అర్పించుచున్నాము. మొదటి మానవులు ఒక పాపమే చేసిరి, కానీ తరువాత వచ్చిన వారు అనేక పాపములు చేయుట వలన వారికి దేవుడిచ్చిన స్వాతంత్ర్యతను సరిగా వాడుకుని పాపము చేయకుండా కాపాడుదువని నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. దేవా, మా దేశమునకిచ్చిన స్వాతంత్రతను కాపాడుకొనగలుగునట్లు పాలకులను ప్రజలను దీవించుము, మరియు మా శత్రువగు సాతాను బారి నుండి మమ్మను కాపాడి రక్షించినట్లే మా దేశ విరోధుల చేతిలో పడకుండా వారి బారి నుండి మా దేశమును దేశ స్వాతంత్ర్యమును కాపాడి రక్షింతువని నమ్మి నిన్ను వందించుచున్నాము. ప్రభువా, మా దేశమందున్న ప్రభుత్వము వారిచ్చిన మత స్వాతంత్ర్యమును నీకు మహిమకరముగా వాడుకునున్నట్లు సహాయపడుదువు గనుక నీకు నిత్యమంగళ స్తోత్రములర్పించుచున్నాము. ఆమేన్.